시간 갖고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔어. చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ రోజు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మంత్రి రాక నేపథ్యంలో అక్కడ ఎటువంటి భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రగతి సభ జరు నిర్వహించనున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఈ యొక్క సభ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. సాయంత్రము మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలగిరి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా బహిరంగ సభకు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ఇప్పటికే దాదాపు 40,000 మంది పైగా ఈ యొక్క అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి యొక్క తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే యొక్క ప్రగతి నివేదిక సభ ద్వారా నియోజకవర్గంలో చేసిన 100,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు, రానున్న ఎలక్షన్లలో తుంగతుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని తెలియజెప్పేందుకే సభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు రానున్న ఎన్నికల్లో యొక్క నియోజకవర్గం నుంచి కేటీఆర్ ప్రసంగించారు. అక్కడ జరిగిన అభివృద్ధిని తెలియజెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అక్కడ మాట్లాడడం జరిగింది. మొత్తానికి సాయంత్రం 4 గంటలకు జరగనున్న యొక్క భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే దగ్గరుండి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభాభంగంతో పాటు రోడ్డు మార్గం ద్వారా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమై 7 గంటలకు ముగుస్తుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఎడున్నావురా బాబు, బాగా ఇదిగా నా ఎడా